వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం. ఈ జన సముద్రం సిరిమలమ్మ గారు మన పార్టీలోకి వచ్చిన ఒక ఆశీర్వాదం. తప్పకుండా మన పరమనేరు పట్టణ ప్రజలందరూ మన పరమనేరుని గొప్పగా అభివృద్ధి చేసుకుంటా అందరూ సమక్షంలో నేను మాటిస్తున్నాను. పెద్ద చెరువు కూడా దాదాపు మన చిన్నప్పటి నుండి మన పెద్ద చెరువు అదే విధంగానే ఉండిపోయింది. అందరికీ ఫండ్స్ రిలీజ్ అయినాయి, కానీ ఆ ఫండ్స్ ఏమైనాయో భగవంతుడికే తెలియదు. కాబట్టి తప్పకుండా పలమనేరు పట్టణం ఒక ఉద్యానవనంగా మన పెద్ద చెరువు ఒక ఉద్యానవనంగా మార్చే వైభవాన్ని మీరు చూస్తారు. గత 10 సంవత్సరాల నుండి ఏదైతే అభివృద్ధి జరగలేదో ఆ అభివృద్ధిని తప్పకుండా నేను చేసి చూపిస్తానని పరమనేరు ప్రజలందరికీ మాటిస్తున్నాను. నల్లగొట్లపల్లి శివశంకర్ సార్ కోసం అన్నగారు ఎమ్మెల్యే కావాలని దేవుని ప్రార్థిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, అన్నగారు వస్తారు, గెలుస్తారు, వస్తారు కూడా. శివశంకర్ గారు ఇప్పుడు పిల్లలకి ఇలా ఆఫీసులు ఓపెన్ చేసి లేకపోతే కంపెనీలు ఓపెన్ చేసి చెప్తున్నారు కాబట్టి ఉద్యోగాలు భర్తీ చేస్తాను కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తాము అంతే. వెంకయ్య గౌడ్ గారు ఏమన్నా చేశారా మీకు? ఏమీ లేదు, ఏమీ చేయలే. రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే మేలు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తానే ఇంటికి 5,000 పెన్సిల్ పేపర్కి ఇచ్చిండ్రు, చూసినా మేము కూడా ఇస్తే చూస్తాం. ఆయన ఇష్టమేప్ప, అట్లా మేల్ చేస్తే మేమేం 30 దినాలకు 5,000 ఇస్తే చాలదా, చేస్తాంప. శివశంకర్ సారు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, అతనికి మేము ఓట్లేసి గెలిపిస్తామని